भारत पाकिस्तान मध्य क्रिकेट रच्च मोदलैंदी दायादी देशंलो जरिगिन आसिया कप लो पाल्गोनबोमनी भारत प्रकटिंचिंदी दीनिपै अभ्यंतरं चेप्पी आईसीसी वर्ल्ड कप नुंचि तप्पुकुंटामनी पाकिस्तान हेच्चरिंचगा ఆ పప్పులేమి ఉడకవని ఇండియా తేల్చి చెప్పింది. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్ లో ఎలాంటి దౌత్య క్రీడా సంబంధాలు ఉండపోవని భారత ప్రభుత్వం ప్రకటించి చాలా రోజులైంది. తన విధానం నుంచి వెనక్కి తగ్గలేదని భారత ప్రభుత్వం తరచూ ప్రకటిస్తూనే ఉంది. అంతర్జాతీయ టోర్నమెంట్లు మినహా ద్వైపాక్షిక సిరీస్లు కూడా ఆపేసి చాలా రోజులైంది. తటస్థ మైదానాల్లో జరిగే పోటీలు మాత్రం కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ లో ఆసియా కప్ నిర్వహణ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఆసియా కప్ లో పాల్గొనేందుకు భారత జట్టు వెళుతుందని తొలుత భావించారు. అయితే ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ జైషా వాదన మాత్రం మరోలా ఉంది. భారత జట్టు పాకిస్తాన్ వెళ్లదని, ఆసియా కప్ ను మరో దేశానికి మార్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. దానితో కౌంటర్ ఇచ్చేందుకు పాకిస్తాన్ ప్రయత్నించింది. భారత జట్టు ఆసియా కప్ కు రాని పక్షంలో మన దేశంలో జరిగే వన్డే వరల్డ్ కప్ లో తమ జట్టు ఆడే ప్రసక్తే లేదని పాకిస్తాన్ ప్రకటించింది. భారత్ ను బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నించింది. దానితో భారత నేతలకు చిరెత్తుకొచ్చింది. పాకిస్తాన్ లెక్క చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ముమ్మాటికి వన్డే వరల్డ్ కప్ ఇండియాలోనే జరుగుతుందని, అన్ని దేశాలు పాల్గొంటాయని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. भारत तो खेलों की एक ऐसी भूमि है जहां एक नहीं कई विश्व कप का आयोजन किया गया. अगले साल विश्व कप भी होगा और दुनिया भर की टीमें भी खेलेंगी, क्योंकि भारत को आज कोई किसी क्षेत्र में नकार नहीं सकता. भारत के यहां पर खेलों को और विशेष तौर पर क्रिकेट जगत भारत के अलावा क्या है, भारत का एक बहुत बड़ा योगदान है क्रिकेट जगत में. पाकिस्तान विभुत्ति बेदरी क्रीडा पंडित विश्लेषि వన్డే వరల్డ్ కప్ కు రాకపోతే ఆ దేశానికే నష్టమని తేల్చేశారు. పాకిస్తాన్ ఇక్కడికి రాకపోతే ఆ దేశాన్ని బాయ్కాట్ చేసే అవకాశం ఉంటుందని, అప్పుడు పాక్ క్రికెట్ బోర్డ్ దివాలా తీసే ప్రమాదం ఉందని అంటున్నారు. నిధులు లేకపోతే పాక్ క్రికెట్ భవితవ్యం ప్రమాదంలో పడిపోతుంది. అందుకే పాకిస్తాన్ బోర్డు అంతటి సాహసం చేయబోదని విశ్లేషిస్తున్నారు.